ముఖాముఖి కార్యక్రమం స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి రాష్ట్ర ఐటీ శాఖ భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. నా మొదటి ప్రశ్న, నారా లోకేష్ ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు తిరిగి వెళ్ళిపోతున్నాయి, ఐటీ శాఖలో కూడా ఏదైతే ఎంఓఈ కుదుర్చుకున్నారో అవన్నీ వితడ్రా అయిపోతున్నాయి అన్నారు, అది వాస్తవమా కాదా? ఈ ఐటీ కంపెనీలు ఎందుకు రిటర్న్ అయిపోయినారంటే గత సంవత్సరం నుంచి వాళ్ళకి ఏమి గత ప్రభుత్వం దగ్గర నుంచి ఏమి ఆన్సర్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఏ కంపెనీ అటాయిస్తుంది అన్నమాట, ఇది ఈ లోపల మాకు ఆన్సర్ రావాలండి. ఇది వాస్తవంగా వాళ్ళ ఫెయిలియర్ అన్నమాట, తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిలియర్. ఇది వాళ్ళు ఏ హామీలు వాళ్ళు చెప్పారు ఇలాంటి కంపెనీస్కి అన్నిటికీ కూడా వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టి ఈ 20 రోజుల్లో కూడా మేము చూసింది ఏంటంటే ఎక్కడెక్కడ ఎంఓయూస్ ఏమైనా ఉన్నాయో కూడా, ఎక్కడైనా ఆగిపోయినా కూడా అలాంటి ఎంఓయూస్ కూడా మేము ఏ విధంగా రీఇనిషియేట్ చేస్తూ అలాగే మేము ఆ కంపెనీస్ రీచ్ అవుట్ చేసుకుంటూ ఇమ్మీడియట్గా మేము దాన్ని అంటే వేర్ ఎంగేజింగ్ దెమ్ ఇన్ డిస్కషన్స్ అన్నమాట. సో ఆ డిస్కషన్స్లో మేము దాదాపు ఇప్పుడు కొన్ని కంపెనీస్ కలిసాము, ఇంకా చాలా కంపెనీస్ కలవాల్సిన. పేటిఎం ఎందుకు వెళ్ళిపోయింది అంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి? ఆల్రెడీ ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంఓయూ జరిగింది వాళ్ళ హయాంలో, మరి వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారో మాకు తెలియదు. వాస్తవానికి ఈరోజు పేటిఎం ఈరోజు మా దగ్గరికి కూడా రాలేదు. ఇప్పుడు ఒక మంత్రిగా మాకు ఇబ్బందులు ఉన్నాయని లేకపోతే మా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఈరోజు మా దగ్గరికి రాలేదు. ఈ నిర్ణయం బహుశా నేను అనుకుంటే మేము రాకముందరే జరిగిపోయింది, కాకపోతే వాళ్ళు బయట పెట్టారు. ఇంకోటి మంత్రి గారు, మీరు వైపీఓ మెంబర్ అన్నారు, అంటే చాలా చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది, బట్ మీరు వైపీఓ రాజకీయాలు రాకముందు పెద్ద పారిశ్రామికవేత్త భారతదేశంలోనే, ఆ రిలేషన్స్ ఉపయోగించుకుని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ప్రయత్నం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఒకటి రాఫర్ గారు, ఈరోజు మీరు చెప్పింది వాస్తవమే. ఈరోజు ఐఎమ్ వాజ్ అ వైపీఓ మెంబర్ గతంలో, అండ్ మీరు అన్నట్టుగా ఐ వాజ్ నాట్ ఎ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ బట్ ఐ వాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. దీంట్లో మేము జనరల్గా చూసుకునేది ఏంటంటే మా నెట్వర్కింగ్ అనేది వైపీఓలో బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వైపీఓ ఇస్ ఎ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇట్ బేసిక్లీ దానివల్ల ఏమవుతుందనంటే గ్లోబల్లో సీఈఓస్ ఎవరైనా సరే, ఎండీస్ కానీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్స్ కానీ, అలాగే చైర్మన్స్ కానీ వాళ్ళు మాకు అందుబాటులో ఈ నెట్వర్కింగ్ ద్వారా అందుబాటులోకి వస్తారన్నమాట. ఇప్పుడు ఎవరన్నా పెట్టుబడులు పెట్టేదానికి వచ్చే ముందర వాళ్ళు కోరుకునేది ఏంది, ఇక్కడ పరిస్థితులు బాగున్నాయా లేవా, అనుకూలిస్తున్నాయా లేవా, ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టిన ఇన్వెస్ట్మెంటు మాకు తిరిగి వస్తుందా లేదా, ఈ ఎన్వైరన్మెంట్ మేము కానీ క్లియర్ చేయగలిగితే, క్లారిటీగా చెప్పగలిగితే ఖచ్చితంగా ఏ ఇన్వెస్టర్ అయినా ఏ ఇండస్ట్రీ అయినా వచ్చేదానికి ముందుకు ఉండదు. పాలసీస్ గురించి మాట్లాడారు, సేమ్ ఇప్పుడు టీడీపీ ఐటీ పాలసీస్ పెట్టిందో అదే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా మార్పులు చేరు? అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మా ఐటీ పాలసీ ప్రతి 5 సంవత్సరాలు మారుతుంటుంది. ఇప్పుడు మా 2020కి మాకు ఐటీ పాలసీ యాక్చువల్గా ల్యాప్స్ అయిపోతుంది అన్నమాట. 2015 to 2020 ఒక ల్యాప్ ఐటీ పాలసీ ఉంది, అందుకని ఈ 100 డేస్ ప్రోగ్రామ్లో మేము కొత్త ఐటీ పాలసీ తీసుకురావాలనుకుంటున్నాం. ఈ కొత్త ఐటీ పాలసీలో మేము అనుకుంది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఈ గత 5 ఐటీ పాలసీ ఎక్కడ పనిచేసింది ఎక్కడ పనిచేయలేదు, ఇందువల్ల పనిచేయలేదు, ఇది దాని కారణాలు మనం వెళ్ళి ఇఫ్ ఐ కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎంఎన్సీస్ ఇక్కడ రావడానికి కొంత పొలిటికల్ వాతావరణం కూడా అనుకూలించట్లేదు. లాస్ట్ గతంలో ఫ్రాంక్లీ టెంపుల్ టెన్ ఫ్యాక్టరీ లాంటి కంపెనీస్ విశాఖపట్నానికి రావాలనుకున్నప్పుడు సేమ్ వైఎస్ఆర్సీపీ ఆ టైంలో కొన్ని రకాల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంటే ఒక రకంగా అటువంటి కంపెనీలు వస్తే భారతదేశానికి ఒక ప్రెస్టీజియస్ లాంటి కంపెనీలు కదా అంటే. అంటే మీరు చెప్పింది దాంట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ మీద మాకు వ్యతిరేకత కాదు, మా వ్యతిరేకత అంతా కూడా ఏంటంటే ప్రభుత్వ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ప్రాసెస్ ఏది ఫాలో అయిందో అది కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అనేది. ఈ రోజుకి కూడా మేము వీఆర్ మోస్ట్ వెల్కమింగ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే రేపు రాబోయే రోజుల్లో మన ఈ రాష్ట్రానికి కానీ ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా ఎలా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురాలేదు. కానీ ఇది తీసుకురావాలని అనుకున్నప్పుడు మనం దానికి కౌంటర్గా చేసుకోవాలన్నప్పుడు మనం ఉద్యోగాలు అనేది మనం క్రియేట్ చేయాలి. ఇంకోటి భారీ పరిశ్రమలకు సంబంధించి కొన్ని భూములు కేటాయించారు, బట్ ఆ కేటాయింపు అనేది ఒక అంత ఫేర్గా జరగలేదు, అంత ట్రాన్స్పరెన్స్గా జరగలేదు, టీడీపీకి సంబంధించిన అనుకూలమైన వర్గీయులకు మాత్రమే ఇచ్చారనేది వైసీపీ ఒక ఆరోపణ ఉంది కదా. ఏ ప్రభుత్వం అయినా అది ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ చేసినప్పుడు పాలసీస్ కంటిన్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి మనం అనుకుంటాం ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి చాలా తక్కువ రేట్లో ఇస్తాం,
అలాగే వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తాం. కానీ ఇదంతా ఇచ్చినప్పుడు, ఇది ఇచ్చినప్పుడు నాకేం బెనిఫిట్ వస్తుంది, నెట్ బెనిఫిట్ నాకేమొస్తుంది అనేది ఏ గవర్నమెంట్ అయినా క్లియర్గా ఆలోచించి పేపర్ మీద పెట్టినప్పుడు, రేపు ఒకవేళ ప్రభుత్వం మారినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది పేపర్ మీద క్లారిటీగా ఉంటుంది కాబట్టి కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ అనేది సులభంగా ఉంటుంది. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు కూడా ఉన్నారు మెంబర్గా, ఇప్పుడు ఎన్ని కంపెనీస్ అటువంటి కంపెనీస్ ఉన్నాయని మీరు ఫైండింగ్ చేశారు? అంటే ఈరోజు మాకు యాక్చువల్గా 2 మీటింగ్లు జరిగాయి. ఫస్ట్ మీటింగ్ సీఎం గారితో జరిగింది, నిన్న మళ్ళీ మాతో ఇంకొక మీటింగ్ జరిగింది. దీంట్లో కావాల్సింది మేము చూసేది ఏంటంటే, ఇది యాక్చువల్గా మేము చూసింది గవర్నమెంట్ సేవింగ్స్ ఏమైనా తీసుకురాగలుగుతామా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక ఆరోపణ ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కానీ ఇలాగే ఈ ల్యాండ్ అలాట్మెంట్స్లో కానీ చాలా భారీగా ఎక్సెసివ్గా చేశారనేది ఒక ఆరోపణ ఉంది. సో మేము ఈరోజు ఆలోచించేది ఏంటంటే, ఈరోజు మనకి బడ్జెట్ డెఫిషిట్లో ఉంది. ఈ రాష్ట్ర డెఫిషిట్ ఎట్లా ఉంది అంటే, మనకి గతంలో మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మొదటి మీటింగ్లోనే, అంతకుముందు 5 సంవత్సరాల ముందర మనకి అప్పు ఎంత ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఈరోజు అప్పు ఎంత ఉంది అనేది దాదాపు 2 లక్షలు దాటిందని అంటున్నారు. ఇప్పుడు అవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం గవర్నమెంట్ సేవింగ్స్ చేసుకోవాలి. ప్రాథమిక అంచనాకి ఒక అవగాహనకి ఎన్ని కంపెనీస్ ఇలాగ మొత్తం బ్యాక్డోర్ నుంచి తీసుకున్నాయని అనుకుంటున్నాం? అంటే మేము ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే బ్యాక్డోర్ అని చెప్పలేము. మేము ఇది ఏది జరిగినా కూడా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ ఫస్ట్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం వాట్ ఆర్ ద సేవింగ్స్ దట్ వీ కెన్ బ్రింగ్ టు ద గవర్నమెంట్. ఈ సేవింగ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏమైనా అవకతవకలు జరిగాయా, వాజ్ దర్ ఎనీ ఇల్లీగల్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయా లేదా అనేది, దాని వెనకాల ఏమైనా ఏ విధంగా ఏ కారణాలతో వీళ్ళు తెచ్చారనేది, దెన్ విల్ గో ఇన్ టు దట్ రీజన్స్. ప్రస్తుతానికైతే మాత్రం వీఆర్ ఫస్ట్ లుకింగ్ అట్ ద కాస్ట్ సేవింగ్స్. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఉంది ఐటీ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఇక్కడ భూ కేటాయింపులో చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఏపీఐసీ ద్వారా. సో ఇక్కడ పాలసీ ప్రకారం మేము ఇచ్చిన భూములు, ఇప్పుడు గతంలో సిఐఐ పార్ట్నర్షిప్ జరిగింది, ఎంఓయూలు పెట్టారు, ఈ ఎంఓయూలు ఎంతవరకు, హౌ మెనీ ఎంఓయూస్ హావ్ కమింగ్ టు యాక్చువల్ ప్రొడక్షన్, హావ్ కన్వర్టెడ్ దెమ్సెల్ఫ్ ఇన్ యాక్చువల్ ప్లాంట్ సెటప్స్, అలాగే ఈ ఎంఓయూస్ ఎంతవరకు సరే వాళ్ళు స్టార్ట్ చేయలేదు అనుకుంటాం, ఇది ఎందువల్ల స్టార్ట్ చేయలేదు, మా వల్ల స్టార్ట్ చేయలేదు, ప్రభుత్వం వైఫల్యం వల్ల ఏమైనా స్టార్ట్ చేయలేదు, అంటే తెలుగుదేశం అంటే గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే వాళ్ళకే ఏమైనా ప్రాబ్లమ్స్. ఇప్పుడు జనరల్గా మీకు ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే, ఈ వచ్చే సంవత్సరం పై సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మారుతుంటాయి, అంటే ఎకనామిక్ కల్చర్స్ మారుతుంటాయి ఎన్ని కాబట్టి, సో దానివల్ల ఏమైనా ఆగి ఉన్నాయా. మూడోది మేము చూసేది ఎక్కువ ఏంటంటే, ఈ స్పెక్యులేటర్స్, రియల్ ఎస్టేట్ స్పెక్యులేటర్స్ కేవలం భూమి తీసుకోవటం, అంటే వాళ్ళకు వచ్చిన మీరు అన్న చూడు బ్యాక్డోర్ ఎంట్రీ చేసుకోండి, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ ప్రాసెస్ ద్వారా మేము ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఇంకోటి ఇందాక విదే విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఎలాంటి ఇంత ఖరీదైన భూమి తీసుకోవడానికి అర్హత లేకుండా కేవలము టీడీపీతో ఒక లాబింగ్ చేసి ల్యాండ్ తీసుకున్న కంపెనీలు ఏదైనా ఐడెంటిఫై అయినాయా? అంటే చేస్తుంటాం, వేర్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకంటే దాంట్లో కేటాయింపుల్లో కొన్ని 100 కంపెనీలకు ఇచ్చున్నారు, అంటే 2 ఎకరాల దగ్గర నుంచి 100 ఎకరాలు కూడా ఇచ్చున్నారు. తిరుపతిలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్లో కూడా కేవలం 1 నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన కంపెనీ కేవలం 100,000 రూపాయలతో, లేకపోతే 1 ఇయర్ కేటాయించిన కంపెనీకి 200 ఎకరాలు ఖరీదైన భూమిని కేటాయించేశారు. ఇప్పుడు అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీకు మీరు ఒకటే అంటున్నారు, అలాంటి మా దృష్టికి ఇంకా చాలా ఇచ్చున్నాయి. అందుకే ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అది ప్రజల్లోకి తీసుకొని వెళ్తాము. రేపు ముఖ్యమంత్రి గారు కూడా ముందర ఇది చెప్పింది ఏంటంటే, ఇలాంటి ఎన్ని ఎంతవరకు జరిగింది అని మనం ఒకసారి అనాలిసిస్ అయిన తర్వాత వీ కెన్ టేక్ ఇట్ అవుట్ అన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు EMC 2 అన్నారు, ఇప్పుడు చూడండి ఎంత ఉదాహరణగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినప్పుడు ఏ ఒక్కరైనా సరే దాంట్లో పార్క్ పెట్టేటప్పుడు దాంట్లో నాకు పవర్ కన్సంప్షన్ ఎంత ఉండాలి, వాటర్ కన్సంప్షన్ ఎంత ఉండాలి, ఏం ఫ్యాక్టరీస్ పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ ఉండే ఫ్యాక్టరీస్ వాటర్ యూజబిలిటీ ఎంత ఉంటుంది, దీని తర్వాత డిశ్చార్జ్ ఏ విధంగా ఉంటుంది, దాని డిశ్చార్జ్ వాటర్ ఏ విధంగా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ పెట్టాలనేది జనరల్గా ఇండస్ట్రియల్ పార్క్స్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇలాంటి ఇక్కడే ఒక సమస్య వచ్చింది, తిరుపతిలో వాటర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది, మాకు అది ఆశ్చర్యం ఉంది. ఇప్పుడు కేవలం ఇది ఎట్లా జరిగిందని అంటే, ఏ ప్లాన్తో లేకుండా ఇష్ట రాజ్యంగా ఎవరికంటే వాళ్ళకి చేయటం, ఇండస్ట్రియల్ పార్క్స్ నోటిఫై చేయటం, ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ నోటిఫై చేసి వీళ్ళకుండే ఈ యొక్క సంబంధాలతో అక్కడికి వచ్చి తల్లి పాప అమాయకమైన ఇన్వెస్టర్ని తీసుకురావటం. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి పార్క్లో ఒక ఇన్వెస్టర్ వచ్చిన్నాడు, సేమ్ సమస్య, అతనికి పార్కులో తీరా అక్కడ పెట్టే ముందర అక్కడికి నీళ్ళు లేవు అక్కడ. మేము ఈరోజు దాని ఇప్పుడు ఒక పాలసీ తీసుకొని వచ్చిన తర్వాత
మేము ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన నీళ్లు మన కండలేరు డ్యామ్ దగ్గర నుంచి ఈ పార్క్ తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఇప్పుడు తిరుపతి ఎలక్ట్రానిక్ పార్క్ కూడా సేమ్ నెల్లూరు కండలేరు నుంచి కండలేరు నుంచి తీసుకురావాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అన్లెస్ ప్లస్ అక్కడే కాదు శ్రీ సిటీ కూడా తీసుకోవాలనేది మాస్టర్ ప్లాన్లో ఉంది. ఎందుకంటే ఇవన్నీ చేస్తే తప్ప అంటే మీరు నేను అనేది ఏంటంటే ఎంత ఇల్లాజికల్ ప్లానింగ్ లేకుండా ఒక పోయిన ప్రభుత్వం విత్ నో ప్లానింగ్ కేవలం ల్యాండ్ కేటాయింపు చేయటం తర్వాత ఈ అమాయకమైన ఇన్వెస్టర్స్ తీసుకోబోయి అక్కడ చూపించడం తీరా వీళ్ళకి పరిస్థితి అయితే ఎట్టొచ్చిందంటే గత 8 నెలలుగా వాళ్ళకి పర్మిషన్స్ రావాలంటే పర్మిషన్స్ లేకుండా పోయినాయి. అక్కడ లోకల్ రెవెన్యూ పర్మిషన్స్ రావటం లేదు. వాళ్ళు ప్లాంట్ మిషనరీ ఈరోజు పోర్ట్లో దిగి ఉంది. అంటే మీరు ఒక చూడండి ఉదాహరణకి వాళ్ళ పాలసీస్ ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి మన మన రాష్ట్రాన్ని. ఇంకోటి ఇప్పుడు డిజైగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ డిటిపి పార్క్ అన్నారు కదా అది పెద్ద స్కామ్ లాగా అనిపించట్లేదా ఇవన్నీ చెప్పి. ఇప్పుడు మీరు ఒక ఒక ఇండస్ట్రియలిస్ట్కి ల్యాండ్ కేటాయిస్తారు ఇంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్కి ఇచ్చి అతను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకపోగా అతను కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అదే బిల్డింగ్ని మీరు తిరిగి తీసుకోవడం అనేది ఎలా ఉంది? కేవలము ఇన్వెస్టర్కి లబ్ధి చేకూర్చేలాగా ఉండే కదంటారా? ఇలాంటి నేను చెప్పాను కదండి బహుశా ఇన్ మై సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ మేము చేసుకున్న ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరిగా మీరు అన్న పాయింట్స్కి చాలా బయటపడతాయి. అంటే ఈరోజు ఉదాహరణకి మీకు తెలిసిన ఒక్కటే ఒక ఎగ్జాంపులే చెప్పగలుగుతున్నారు. రేపు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో టెక్ మహీంద్రాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు టెక్ మహీంద్రా అని ఒక రెండు విషయాలు ఉన్నాయి. అంటే కొన్ని మన జెన్యున్ కేసెస్ మనం తీసుకుంటాం. ఇప్పుడు టెక్ మహీంద్రా కానీ అలాగే బేసిక్లీ టెక్ మహీంద్రా అంటే ఏంది సత్యం గతంలో సత్యం కంప్యూటర్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు టెక్ మహీంద్రా. అప్పుడుండే పరిస్థితుల్లో అప్పుడుండే ఫెసిలిటీస్లో వాళ్ళు అనుకుంది ఏంటంటే ఎక్స్పాన్షన్ పోవాలని అనుకున్నారు. కొన్ని జెన్యున్ కంపెనీస్ రీజన్ కూడా చెప్తున్నాను వాళ్ళు పోవాలనుకున్నప్పుడు కానీ కాకపోతే ఏమైందంటే ఆ బీపీఓ మార్కెట్ బాగా తగ్గిపోయింది. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ తీసుకొని వచ్చింది వైజాగ్ తీసుకొని వచ్చింది బీపీఓ మార్కెట్ కోసం తీసుకొని వచ్చారు ఏది ఆ రోజుల్లో. కానీ బీపీఓ మార్కెట్ ఈరోజు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చాలామంది పెద్ద కంపెనీస్ కూడా టెక్ మహీంద్రా కావచ్చు అలాగే మన టాటా టీసీఎస్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు విప్రో కావచ్చు ఇవన్నీ కూడా ఏమైనాయంటే ఈ కంప్యూటర్లో సర్వీసెస్లో వాళ్ళు వాల్యూ యాడెడ్గా పైకి పోయలేదు. గతంలో బీపీఓ చేసేవాళ్ళు ఇప్పుడు వాల్యూ యాడిషన్లో పైకి వెళ్ళిపోయారు. సో అందుకని యాజ్ ఎ బిజినెస్గా వాళ్ళు బీపీఓలు వదిలేస్తారు. మహీంద్రాని మీరు ఎగ్జామ్షన్ చేస్తే అమరావతిలో కూడా చాలా వరకు డిటిపి సంబంధించినవి స్కామ్ స్కామ్ లా కనిపించట్లేదు మీకు ఖచ్చితంగా. అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మా దృష్టికి కొన్ని వచ్చినాయి అదే నేను అన్నాను కదా రేపు ఈ కమిటీకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మాకు ఇవి ఎలా జరిగిందనేది మనం బయటపడతారు. దాంట్లో తప్పనిసరిగా ఎవరు తప్పులు చేశారా లేకపోతే ఇప్పుడు దాంట్లో జెన్యున్ ఇన్వెస్టర్స్ కూడా ఉండొచ్చు. సేమ్ తిరుపతిలో కూడా ఎకో గ్రీన్ సంబంధించిన మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆర్టీఐ పేరు చెప్పి చాలా వరకు బయట తీసుకొచ్చారు కదా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అంటే నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా మా క్యాబినెట్ సమిటీలో ఇవన్నీ కూడా మేము స్కేల్అప్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్క ఐటీ కంపెనీస్లో కాదు ఇండస్ట్రీ మన ఇండస్ట్రీలోనే కాదు అలాగే మనకి ఇరిగేషన్ టెండర్స్లో ఉన్నాయి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జరుగున్నాయి ఎనర్జీ పర్చేజెస్లో జరుగున్నాయి. ఇప్పుడు వీళ్ళందుకంతా బిహైండ్ ద స్క్రీన్ ఆ సమయంలో ఎవరు ఏ స్థాయి వాళ్ళు ఉంటారంటారు మంత్రులు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఉంటారా లేకపోతే? అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ మీ టు సే కమెంట్ అంటే ఐ డోంట్ లైక్ అంటే ఇప్పుడు ఒకటి ఇది ఏది జరిగినా కూడా అందరు ఇన్వాల్వ్మెంట్ లేనిదే జరగదు. ఇది ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అందరిది ఉంది కాబట్టే ఇంత స్థాయి జరిగే వరకు జరిగిందని మా ఒక ఆలోచన. బట్ లోకేష్ వచ్చిందంటే అంత ట్రాన్స్పరెన్సీగా చేసాం మనం అలాంటిది ఏం లేదని చెప్పి ట్విట్టర్లో ప్రతిరోజు ఇదే సమయం ట్వీట్ చేస్తాం. నిజంగానే ఆయన కానీ లోకేష్ గారు ఆయన చెప్పింది నిజంగానే అది కరెక్ట్ అయి ఉంటే రేపు తెలుస్తుంది కదా ఇంకొక 2 నెలల్లో తెలుస్తుంది కదా ఎవరు ఆయన ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ఉన్నాడో లేదో అనేది ప్రజలే చూస్తారు. వాళ్ళు అయితే దాన్ని ఎవరిని బాధ్యులు చేస్తారు అప్పుడు అంటే బాధ్యులు బాధ్యులు చేస్తారు లేకపోతే అది దీంట్లో ఒకటే దీంట్లో చూసేది దెర్ ఇస్ అ క్లియర్ కట్ ప్రాసెస్ అనేది ఉంది. ఒక ఫైల్ మీద సంతకం పెట్టాలనంటే ఆ ఫైల్లో మేము తీసుకున్నప్పుడు జనరల్గా ఆ నోట్ షీట్స్ నుంచి మేము చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ఆఫీసర్ కూడా డిసెంట్ నోట్ రాసి ఉండొచ్చు. ఇప్పుడు ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మేము చూస్తున్నాం ఆఫీసర్ డిసెంట్ నోట్ రాసినప్పటికీ కూడా వాళ్ళు దేవ్ టేకెన్ ఇట్ టు ద క్యాబినెట్ అండ్ క్లియర్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో డస్ ద క్యాబినెట్ ఇస్ అకౌంటబుల్ ఫర్ ఇట్ కదా. ఓకే ఇంకోటి మీ శాఖలోనే ఐటీ గ్రిడ్ సంబంధించిన స్కామ్ జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ అప్పుడు ఆరోపించారు. ఇప్పుడు దాకా అశోక్ చిక్కకుండా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. నిజంగా ఏంటి మీరు బయట నుంచి చూశారు ఈ శాఖ గురించి లోపలికి వచ్చిన తర్వాత అంత స్కామ్ జరిగిందంటారా? అంటే యాక్చువల్గా ఇది జరిగింది చాలామందికి నా అంటే బహుశా ఒక స్పెక్యులేషన్ వచ్చి ఈ ఆర్టీజీఎస్ ద్వారా ఇలా జరిగిందనేది ఒక వార్త. ఆర్టీజీఎస్ వచ్చి మా ఇంకా మా డిపార్ట్మెంట్లో రాలేదు ఇట్ ఇస్ సిట్టింగ్ అండర్ సీఎంఓ ఆఫీస్ కింద కానీ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు దీన్ని.
ఇది రైట్ నౌ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్. యాజ్ ఎ మినిస్టర్గా డేటా చోరీ జరిగిందంటారు ఆ సమయంలో అలాగా? అంటే ఈ రోజు డేటా చోరీ జరగకపోతే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ డేటా అంత అంత విలువైన వాల్యుబుల్ డేటా బయట ఎట్టొచ్చింది? ఇప్పుడు నా దగ్గర ఉండే డేటా బయటకు వచ్చిందని అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డేటా కదా. ఇప్పుడు ఉదాహరణకి దాదాపు ఆ రోజు 4 కోట్ల ఆంధ్ర అంటే కంప్లీట్ యువర్ ఐడీస్ డేటా వాజ్ అవైలబుల్. హౌ ఇస్ ఇట్ అవైలబుల్? హూజ్ ద రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఫర్ దాట్? ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది? ఇప్పుడు గత ప్రభుత్వము ఫిన్టెక్ వాల్యూ పెడుతూ విశాఖపట్నంలో అప్పుడు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హడావుడి చేసి ఎంఓఈ వచ్చేస్తున్నాయి అన్నారు. బట్ ఆ 30 కోట్ల రూపాయలు విలువైన ఉద్యోగాలు కూడా జనరేట్ కాలేదు అని చెప్పి ఆ 30 కోట్లు ప్రజాధనం వృధా అయినట్టుగా ఇటువంటి ప్రయత్నాలు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు గత బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం ఐటీ బడ్జెట్లో వాళ్ళు 100 కోట్లు ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి పెట్టారు కానీ ఖర్చు కాదు. ఈరోజు మేము ఈ ఇన్నోవేషన్ అంటే ఇంక్యుబేటర్ కంపెనీస్ అన్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఒక ఆల్రెడీ 3 కంపెనీస్తో మేము మాట్లాడున్నాం. దానికి బడ్జెట్ మేము సగానికి సగం తగ్గించున్నాం. 50 కోట్లు మాకు కావాల్సిందని చెప్పాము ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇంక్యుబేషన్ అదే ఇన్నోవేషన్ సొసైటీ గారి అంటే మీకు దట్స్ వాట్ ఇట్ ఇస్. సో దీంట్లో కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్? ఇంక్యుబేషన్ సెంటర్ అంటే నేను ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫెసిలిటీస్. ఒక వ్యక్తి వాట్ ఇఫ్ హీ ఆల్ హీ హ్యాస్ రిక్వైర్స్ ఇస్ ఇఫ్ హీ హ్యాస్ అన్ ఐడియా. ఇఫ్ హీ హ్యాస్ అన్ ఐడియా వీఆర్ ఆస్కింగ్ యూ కమ్ హియర్, యూ కమ్ ఇన్ టు దట్ ఇంక్యుబేషన్ సెంటర్, క్రియేట్ అన్ ఐడియా ఇన్ టు ద మార్కెట్. నారా లోకేష్, అప్పుడు ఒక స్లోగన్ ఏంటంటే 100,000 ఉద్యోగాలు నేను జనరేట్ చేస్తాను ఐటీలో, 200,000 ఉద్యోగాలు ఎలక్ట్రానిక్లో జనరేట్ చేస్తా అన్నారు. అటువంటిది స్లోగన్తో మీరు ఏదైనా ముందుకు వస్తున్నారా? కేవలం పోయిన ప్రభుత్వం ఏమైందని అంటే ఒక ఐటీ స్ట్రాటజీ లేక ఏ టౌన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటే చెప్తున్నాను, గత 10 సంవత్సరాల క్రితం అక్రాస్ ద వరల్డ్లో చాలామంది ఉద్యోగాలు పోతే అమెరికాలో ఎక్కడైనా ఉద్యోగాలు పోతే ఏమైంది నీకు రా అని అంటే ఐ బీన్ బెంగళూరు అన్నాడు. ఐ వాంట్ షో ద నెక్స్ట్ 10 ఇయర్స్ ఐఎమ్ బీయింగ్ వైజాగ్ డన్. ఐ వాంట్ షో గెట్ ద బెస్ట్ ఆఫ్ ద ఐటీ జాబ్స్ ఇన్ టు వైజాగ్ అండ్ ఐ వాంట్ మేక్ షూర్ అక్రాస్ ద వరల్డ్ దట్ వైజాగ్ ఇస్ గోయింగ్ టు బి ద బ్రాండ్ సిటీ ఫర్ ఐటీ ఇన్ ఇండియా అని చెప్పి తీసుకురావాలని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు మా అంటే మా ప్రభుత్వం అంటే మా ముఖ్యమంత్రి గారు ఈజ్ వెరీ క్లియర్ దట్ వైజాగ్ ఇస్ గోయింగ్ టు స్పేర్ హెడ్ ది ఐటీ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఓకే, ఒకవేళ వచ్చింది అనుకోండి ఎన్ని జాబ్స్ జనరేట్ అవుతాయి అంటారు? అంటే ఐ వుడ్ నాట్ లైక్ టు స్పెక్యులేట్, అంటే స్పెక్యులేషన్ చేయదలుచుకోలేదు. రియలిస్టిక్గా మేము ఒక 100 డేస్ స్టడీ తీసుకుంటున్నాం. ఆ 100 డేస్ స్టడీస్లో ఖచ్చితంగా వాట్ ఇస్ ద జాబ్స్? 100,000 ఉద్యోగాలు అన్నారు, బట్ వాళ్ళు అఫీషియల్గా చూపించిందే చివరికి 62 ఉద్యోగాలు, బట్ 62,000 ఉద్యోగాలు. బట్ వైసీపీ కూడా అంటుంది గ్రౌండ్లో చూస్తుంటే రియల్గా 30,000 ఉద్యోగాలు జనరేట్ కాలేదు అని అంటారు అని చెప్పి. దట్ ఆల్సో విల్ కమ్ త్రూ అవర్ ఆడిట్, మా సబ్ కమిటీ ఆడిట్లో దాంట్లో కూడా వస్తుంది. బట్ ఏది ఏవైనా సరే వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అ రియలిస్టిక్ ప్లాన్. వీఆర్ నాట్ అంటే ఒక స్లోగన్ షౌటింగ్తో ఏదో ఒక బ్రాండింగ్తో అంటే ఊరికనే కావాలని ప్రజల్ని మేము మోసం చేయాలనేది మాత్రం కాదు, రియలిస్టిక్గా. ఎందుకంటే యూత్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యతో మాకు ఈరోజు ఓట్లు వేసారంటే, యూత్లో ఓటేశారంటే ఒక నమ్మకంతో. అంటే వాళ్ళకి స్టార్టప్కి ఎంకరేజ్మెంట్ అనేది దొరకట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలకు వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ని బట్టి ఏదైనా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కోఆపరేట్ చేస్తున్నారు. మీరు అందుకే యూ జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 3 మంత్స్ అండ్ సీ హౌ ఆర్ ఇన్క్యుబేషన్ ఐడియా ఏ విధంగా పనిచేయబోతుంది అనేది. జాబ్స్ ఎలాగ దాంట్లో క్రియేట్ అవుతాయి అంటే ఇప్పుడు నాచురలీ దట్ ఐడియా విల్ బికమ్ ఇంటర్నేషనల్. సో ఇఫ్ యూ కెన్ డూ ద సేవింగ్స్ ఇన్ వన్ పర్టికులర్ ప్రాసెస్లో యూ కెన్ మార్కెట్ దిస్ ప్రాసెస్. చాలా వరకు చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవన్నీ యూత్ని ఎంకరేజ్ చేస్తాం అంటున్నాడు కానీ నిరుద్యోగులకంతా, బట్ అగైన్ అక్కడ చివరికి వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ ఎలా చేస్తున్నారంటే టర్న్ ఓవర్ ఉందా ఎగ్జిస్టింగ్ కంపెనీనా మీ? అందుకనే మీరు అక్రాస్ ద వరల్డ్ మనకి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే దట్ ఇస్ ద రీజన్. ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది యువకులకు కూడా ఏమవుతుందంటే ది డోంట్ హ్యావ్ ఫెసిలిటీస్ అండ్ ది డోంట్ హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇవి తీసుకురావాలంటే వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్స్ కానీ ఆర్ లెటర్ సే ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా మెంటర్స్ని తీసుకొని వస్తాం, బిగ్ బిగ్ ఐటీ సిఇఓస్ని తీసుకొని వస్తాం. వరల్డ్కి దేల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ గుడ్ ఐడియాస్ ఏ విధంగా మనం మార్కెట్ చేయొచ్చు. ఇప్పుడు విశాఖపట్నంలో ప్రైమ్ కొండలన్నీ చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖమైన రాజకీయ నాయకులు కట్టి పెట్టుకుని కూర్చున్నారు, కానీ దాంట్లో ఇండస్ట్రీ అవి మా రివ్యూలో వస్తాయి కదా. రేపు మా రివ్యూలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు హీ హాజ్ నాట్ స్టార్టెడ్ ఏ కంపెనీ అన్నప్పుడు నోటీసులు ఇచ్చి తీసుకునే దానికి రెడీగా ఉన్నాం, వీఆర్ రెడీ విత్ దట్. అంటే ఇప్పుడు సింపుల్ పాయింట్, మీరు ఆ ప్రజావేదికలోనే మా నాయకుడు గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇల్లీగల్, ఎనీథింగ్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్, ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ యాక్షన్.
దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ధన్యవాదాలు అండి. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. ఇది మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ ముఖాముఖి వచ్చేవారు మరో తీసుకెళ్ళడం చూస్తుండండి టీవీ 9.